తొలి వేవు కంటే కూడా అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు దానికి మించి మరణాల రేటు అమాంతంగా పెరుగుతున్న తీరు నిజంగానే దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది ఏదైనా విపత్తు వచ్చిందంటే ప్రభుత్వాలు ఆదుకోకపోతాయా అన్న దిశగా జనం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లభించదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి అంతేకాకుండా కరోనా తొలివేవు నేపథ్యంలో జనాన్ని ఆదుకుంటామంటూ ఏకంగా ఇరవై లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మ నిర్భర ప్యాకేజీ అనుభవాలను తరచి చూసుకుంటున్న జనం ఇప్పుడు మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేసినట్లుగా భావిస్తున్న ఓ వార్తను చూసి ఏకంగా భయకంపితలే అవుతున్నారు కరోనా తొలివే నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంతో పాటుగా ఆర్థికంగా చితికిపోయిన ఆయా వర్గాలను ఆదుకుంటామని ఘనంగా ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ఇరవై లక్షల కోట్లతో ఆత్మ నిర్భర ప్యాకేజీని ప్రకటించారు ఈ ప్యాకేజీపై ఏకంగా ఐదు రోజుల పాటు ఓదరగొట్టేసిన నిర్మల చివరకు ఏ వర్గానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చారన్న విషయం జనానికి చాలా త్వరగానే తెలిసిపోయింది ఆత్మ నిర్భర ప్యాకేజీతో ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఉచిత బియ్యాన్ని మాత్రం పంపిణీ చేసి ఆ తర్వాత ఆత్మ నిర్భర ప్యాకేజీకి కావలసిన నిధుల కోసం అంటూ పన్నుల మూత్రం మోగించింది వెరసి ప్రతి వస్తువు ధరలు ఆకాశాన్ని అంటాయి వెరసి జనాన్ని కరోనా ఆర్థికంగా కొంగదీస్తే ఆదుకోవలసిన మోదీ సర్కార్ ఆత్మ నిర్భర ప్యాకేజీ పేరిట జనంపై ధరాఘాతాన్ని ప్రయోగించి మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసిందని చెప్పక తప్పదు కరోనా తొలి వేవ్ మొదలయ్యే నాటికి లీటర్ పెట్రోల్ ధర డెబ్భై రూపాయలుగా ఉంటే ఆత్మ నిర్భర ప్యాకేజీ నిధుల కోసం అంటూ కేంద్రం పెంచిన పన్నుల ఫలితంగా ఆ ధర కాస్త వంద రూపాయలకు చేరింది ఏ ఒక్క వర్గానికి కూడా ఈ ప్యాకేజీ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ ప్యాకేజీ పెద్దగా ఆదుకున్న దాఖలా కూడా కనిపించలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆత్మ నిర్భర ప్యాకేజీ మాదిరే మరో ఆర్థిక ప్యాకేజీకి రూపకల్పన చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్యాకేజీకి సంబంధించిన కసరత్తులో పడిందని తెలుస్తోంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేశాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరలేసింది ఆత్మ నిర్భర ప్యాకేజీతో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ముప్పై రూపాయలు పెరిగితే ఇప్పుడు ఆ ప్యాకేజీ మాదిరిగానే మరో ప్యాకేజీ వస్తే ఇక లీటర్ పెట్రోల్ ధర ఏకంగా నూట యాభై రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవలసిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా తొలి ప్యాకేజీకి సంబంధించి జనం నుంచి పెద్దగా వ్యతిరేకత రాని నేపథ్యంలో రెండో ప్యాకేజీని ఏమేరా పెంచి ప్రకటించినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని కూడా కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం ఇదే జరిగితే తొలి ప్యాకేజీ కంటే కూడా ఇప్పుడు రానున్న ప్యాకేజీ మరింత భారీతనంతో రానున్నదని ఫలితంగా ధరలు ఓ రేంజ్లో పెరిగి దేశ ప్రజల జీవన ప్రమాణాలను మరింత దిగజార్చడం ఖాయమన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి